గాజువాక 65వ అంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వారం వారం స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణల నేతృత్వంలో ఆలయం దినదిన అభివృద్ది చెందుతోంది. అనేక మంది భక్తులు ఉదారంగా ముందుకు వచ్చి స్వామివారి సేవలో పునీతులవుతున్నారు. ఈ క్రమంలో గాజువాక హైస్కూల్ 1984-85 పూర్వ విద్యార్థులు పి వెంకటప్పారావు, మచ్చ అప్పలరాజు, నందుకూరి జేవీఆర్ దేవన్ రాజు, ఎల్ఐ ఈశ్వరరావు, మల్లికార్జునరావు, కేబుల్ శ్రీను, సౌదీ శ్రీనులు ఆర్థిక సహాయంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు దొడ్డి రమణ పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెంటకోట పైడ్రాజు, పప్పల పుష్ప, సాజన్ సింగ్, అనార్కలి, స్వాతి, కనుక, పద్మ, సావిత్రి, చిన్నమ్మలు, కవిత, లక్ష్మీకుమారి, తిప్పల స్వాతి, పొందూరు రామారావు, శశిధరన్, దశరథ్ సింగ్, ఆనంద్ సింగ్, మురళీరెడ్డి, మంగు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ శనివారం మాకు అదృష్టం, మాది 84-85 బ్యాచ్ దొరికింది. మేము దుడ్డరమణి గారు కానీ మంజుల గారి థ్యాంక్స్ చెప్తున్నాం. సంవత్సరాల్లో చదువుకున్న 10th క్లాస్ బ్యాచ్ అంటే దొడ్డరమణ గారు, నందు గారు ఇలాంటి 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసి ఈ రోజు పాల అప్పలరెడ్డి అన్నయ్య, మరి వెంకటరావు గారు, వెంటకోట అప్పారావు గారు, అలాగే ఆ బ్యాచ్ అంతా కలిసి స్టూడెంట్స్ అంతా కలిసి ఈ రోజు ఇక్కడ భారీ అన్న సమారాధన కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే మరి అన్ని దానముల కన్నా అన్న దానం మిన్న పెట్టుకోవాలి అనుకుంటే స్వామి అనిపించారు. పోయిన వారం మా అన్నయ్య నందు గారు వచ్చారు, వచ్చి చూసి అమ్మ మేము కూడా మా బ్యాచ్ ఎలాగా మేము పెట్టుకుంటామమ్మా అన్నారు. ఎంత భాగ్యం అన్నయ్య గారు అన్నాను, చక్కగా చూశారు. మరి ఈరోజు ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప అదృష్టం వీళ్ళందరికీ కలిగించినందుకు ఆ శ్రీమన్నారాయణ సృష్టికర్త ఎప్పుడు ఎలా ఎవరిని తీసుకురావాలో అంతా దైవలీలలు. అలాగే ఇక్కడ చేస్తున్న సేవకులు స్వచ్ఛంతంగా వచ్చి పొద్దున్న 7 గంటలకు వచ్చి ఈ టైం వరకు కూడా వంటలు చేస్తూ చక్కగా స్వామివారి సంకీర్తనలతో ఇక్కడ ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అనుకోవచ్చేది ఎవరిని ఎప్పుడు ఎక్కడి నుంచి తెప్పించుకోవాలో ఆ శ్రీనివాసుడికి తెలుసు. అలాగే ఇక్కడికి వచ్చిన మరి ఆ టైంలో ఆ బ్యాచ్ వెనకల్లా 84-85 సంవత్సరాలు చదువుకున్న బ్యాచ్ అంటే మరి అప్పుడు ఎక్కడెక్కడోలో వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధానంలోకి వచ్చి ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొండో నిజంగా వారికి ఎంతో అదృష్టం. మరి మాకైతే అనిపిస్తుంది ఎక్కడెక్కడోళ్ళు తీసి తెచ్చుకున్న శ్రీమన్నారాయణ అంతా కూర్చొని ఎమ్మెల్యే గారు కలిసి ఉన్నాయి. ఆలయ నిర్మాణంలో ప్రధానంగా తిప్పల నాగిరెడ్డి గారు, కుల మత రాజకీయాలు లేక నిర్మించిన అందరూ కలిపి వెళ్ళమన్నారు. వారికి కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా మాకు సహకరించి జగన్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు ఉండండి, పెద్దలు నాగిరెడ్డి గారు కూడా మేము రైతులు వెంకటస్వామి ఆదేశించి ఆలయం ఉండాలి, వారి కుటుంబాలు ఉండాలి. ఈ ఆలయ నిర్మాణంలో కొన్ని విషయాలు మేము చెప్పాలనుకున్నాం. ఈ ఆలయం అంటే అమ్మవారి ఆలయంలో కాదు, ఒక వెంకటస్వామి నిర్మాణం ప్లాన్ పెట్టడం జరిగింది. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత 50-45 వరకు ఒక మండపం వస్తుంది. మండపం తర్వాత 10 అడుగుల్లో దానికి 38 అడుగులు హైట్లో ఉన్నటువంటి గజస్తంభం వస్తుంది. గజస్తంభం తర్వాత మరి ముక్తిద్వారం వస్తుంది. ముక్తిద్వారం తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి పదార్థాలు విగ్రహం వస్తున్నాయి. ఇలాగ టెంపుల్ చాలా కావాలంటే 2-3.5 కోట్లు 4 కోట్లు ఖర్చు జరుగుతుంది. ఈ ఆలయం చిన్న నిర్మాణం కాదు, మొన్న కూడా పెద్దలు ఉత్తరా జిల్లా రాజశేఖర సభ్యులు ఏవి దర్శకరావు కూడా చెప్పారు, ఇది బాంబే కొన్ని గాజువాక కాదు, ఇది ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రసిద్ధ దేవాలయం జరుగుతుంది, ఈ ఆలయంలో చాలా పవర్ఫుల్ ఉందన్నారు. ఆయన ప్రత్యేకంగా సందర్శించి కూడా ఇక్కడ అధికారులు కూడా ఆలోచించారు. ఇక్కడ ఏమీ అక్రమాలు ఏం జరిగితే మీరు తీసుకుని తప్ప ఆలయ నిర్మాణం కానీ మీకు ఇబ్బంది పెడితే మీకు తెలియజేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అధికారులు కూడా అది సహకరిస్తారు. ప్రత్యేకంగా ఆ రోజు కూడా ఎమ్మెల్యే నాగరెడ్డి గారు కూడా దేవన్ గారు ఇమీడియట్ గారు అధికారులకు సంబంధించి అక్కడ ఆలయ నిర్మాణంలో కానీ మీరు వ్యతిరేకం చేసే పార్టీ చరిపరకు మాకు వస్తుంది కాబట్టి ఆలయ నిర్మాణం వెళ్ళదన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆలయంలో పాల్గొవాలి, ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలి, అన్నదాన కార్యక్రమం పాల్గొనండి, స్వామి సంకల్పం పొందండి, అనుగ్రహం పొంది ఆశీర్వాదం పొందాలి. అలాగే నా సేవకులు కూడా ఈరోజు వెంటకోట రాజ్యండి, చాలామంది వారిలో ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా వచ్చి రామారావు అందరూ కూడా వాళ్ళ పేరు పేరు ధన్యవాదం తెలియజేసి వారి సేవకులు అందరూ కూడా సేవ చేస్తున్నారు. వారికి కూడా శ్రీ శ్రీ వెంకటస్వామి శ్రీ వరాలక్ష్మి స్వామి ఆరోగ్య ఐశ్వర్యం ఉండాలని చెప్పి తెలియజేసి ప్రతి ఒక్కరు కులమత రాజకీయాలు లేకుండా స్వామి సేవించండి, స్వామి అనుగ్రహం పొంది, స్వామి అన్నదాన పాలన కార్యక్రమం పాల్గొని అందరూ ప్రత్యేకమని తెలియజేస్తూ మరొకసారి మా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకమని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులు కూడా నేను మీరు ఆరోగ్యం ఐశ్వర్యంగా ఉండాలి. అలాగే మా నందు మిస్సెస్ కూడా స్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు, వారికి కూడా ప్రత్యేకమని తెలియజేస్తూ పాల్గొనడానికి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర.